తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో వంగవీటి మోహనరంగ 32వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సెంటర్లో గల వంగవీటి రంగ విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కడప సురేష్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడప సురేష్ మాట్లాడుతూ, మోహన్ రంగ ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఆయన బడుగు బలహీన వర్గాల అన్ని కులాలకు ఉపయోగపడే మనిషి అన్నారు. ఆయన ఎక్కడ లేకపోయినా ఎప్పుడూ మా అందరిలోనూ నిలిచిపోయి ఉంటారని పేర్కొన్నారు. ఈ వర్ధంతి వేడుకల్లో పల్లి శ్రీకాంతు, కడప సురేష్, తోరా నాని, వరద చిన్ని, నాగిరెడ్డి శ్రీహరి, నాగిరెడ్డి దుర్గాప్రసాదు, కొప్పుల దుర్గాప్రసాదు, ఇతర రంగ అభిమానులు పాల్గొన్నారు. నా పేరు కడప సురేష్ అండి. ఈరోజు మా వెలిచేరు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా గారి 32వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా 30 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఈరోజున ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 32వ వర్ధంతిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా పేద ప్రజలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా కడప సురేష్ గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఈరోజున రంగా గారి విషయానికి వస్తే 32 ఏళ్ళ తర్వాత కూడా మాలాంటి యువకులు బయటకు వచ్చి వారు నివాళులు అర్పించుకోవడం కావచ్చు, వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవడం కావచ్చు, అనేక రంగాలలో ముందుకు వెళ్ళడం కావచ్చు, ధైర్య సాహసాలన్నీ కూడా ఈ రోజున వారిని ప్రత్యక్షంగా మేము ఆ రోజులో చూడకపోయినప్పటికీ కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని వింటూ వాడు చేసిన మంచి పనులు, అటు ప్రేద ప్రజల కోసం ఎలా పాటుపడ్డారు, బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా వారి జీవితాన్ని అర్పించారు, వారు నిన్నటి రోజున ఏదైతే వారు గతంలో 32 ఏళ్ల క్రితం దీక్షకు పూనుకొని పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కోసం ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీక్షకు పూనుకొని ఆ దీక్షలో అమరులయ్యారు. ఇదే రోజున తెల్లవారుజామున 32 ఏళ్ల క్రితం వాటన్నింటినీ గుర్తు చేసుకున్నప్పుడు వల్ల కూడా అందరికీ ఒక భావోద్వేగం ఉంటుంది, ఎప్పటికీ అవి మర్చిపోలేని జ్ఞాపకాలుగా ఉంటాయి. మనం చేయాల్సిందల్లా కూడా వారు ఏ బాట అయితే మనకు చూపించారో, ఏ స్ఫూర్తిని అయితే ఇచ్చారో అది ఎప్పుడు మర్చిపోకుండా, అది రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, అలా ఏ రంగాల్లో ఎవరున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి. వన్ వే.